ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం అక్కడ. ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఐదేళ్ళు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడాడు, గతంలో మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఏంటది అది వాళ్ళ ఇంటి బయట ఏంటిదండి అది, జగన్మోహన్ రెడ్డి గారు కోల కొట్టాడు అది ఇది అని చెప్పని ప్రజావేదిక కోలగొట్టాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం. అంటే ప్రజలకి రూల్స్ రెగ్యులేషన్స్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి. మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చొని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని, కానీ ప్రభుత్వమే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా నిర్మాణం చేయటం అనేది తప్పు కదా. ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు? ఒక వాటర్ బాడీలో ఇలాంటి స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్స్ కట్టడం తప్పు కదా అని చెప్పి ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తే, ప్రజాధనంతో నిర్మాణం చేయిస్తే కొలగొట్టడం తప్పైతే, మరి కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కోర్టు పడేయించినాయి కదా, ఉన్నాయండి మీ దగ్గర మారాడ్ బిల్డింగ్స్ పడేసి కానీ అవి కానీ ఉన్నాయా? కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కానీ లేదా ఢిల్లీలో సూపర్ టెక్ టవర్స్ కానీ సుప్రీంకోర్టు దిగురుని పడేయించినాయి కదా కోర్టులు. రూల్స్కి విరుద్ధంగా, అనుమతులకు విరుద్ధంగా, పర్యావరణానికి విరుద్ధంగా 60-70 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు స్ట్రక్చర్లు కదా అవి, మరి అవన్నీ కూలగొట్టాయి కదా అని కోర్టులను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అనలేరే. ఎందుకు అనలేరు? జగన్మోహన్ రెడ్డి లోకువా, జగన్ లోకు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, సైకు అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. ఇదే రూల్స్కి విరుద్ధంగా కొచ్చిన్లో, ఢిల్లీలో, బొంబాయిలో రేపో మాపో జరగచ్చేమో ఆదర్శ నివాస్ అని చెప్పని అప్పుడు బొంబాయి హైకోర్టు అయితే పడేయమనే ఇచ్చింది, సుప్రీంకోర్టులో స్టే మీద నడుస్తున్నట్టుంది. మరి వాళ్ళని ఏమన్నా జగన్ అన్నట్టు అలా అనాలిగా మీరు? ఆ జడ్జిలను ఆ కోర్టులను అనాలి కదా, లేదా దమ్ము సరిపోవట్లేదా? జగన్ గారు కాబట్టి లోకు కాబట్టి సైకో అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు.